నర్సరావుపేట పల్నాడు జిల్లాలో కీలకమైన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రస్తుతం బీసీ నేత ఒకరు కొనసాగుతున్నారు చంద్రబాబు సామాజిక వర్గం నేతలు మాత్రం ఇక్కడ బీసీలకు చోటు లేదంటున్నారు ఎన్నికల్లో ఓడినా గెలిచినా మేమే ఉండాలంటూ బహిరంగంగానే చెబుతున్నారు అంతేకాదు ఇన్ఛార్జిగా ఉన్న ఆ బీసీ నేతకు చుక్కలు చూపిస్తున్నారు ఏం చేయాలో అర్థం కాక ఆ బీసీ నేత తలపట్టుకుంటున్నాడట నర్సరావుపేట టీడీపీలో ఏం జరుగుతోంది వాచ్ ది స్టోరీ పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట ఒకప్పుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అడ్డ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు గెలిచిన కోడెల రెండు వేల నాలుగులో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దెబ్బకు ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది నుంచి టీడీపీ ఇక్కడ కోలుకోలేదు నర్సరావుపేటలో రెండు సార్లు ఓడిపోయిన కోడెల ఇకపై ఇక్కడ గెలవటం సాధ్యం కాదని అర్థమై తన భిషాణా ఎత్తేసి సత్తెనపల్లికి మకాం మార్చుకున్నాడు గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఆశీస్సులతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో డాక్టర్ గా మంచి పేరున్న బీసీ వర్గానికి చెందిన చెదలవాడ అరవిందబాబును బాబును రంగంలోకి దించారు చంద్రబాబు కష్టమో నష్టమో పార్టీ సీట్ ఇచ్చిందనే విశ్వాసంతో ఓడిపోయినా పార్టీకి అండగా ఉండాలని అరవిందబాబు బాబు నిర్ణయించుకున్నాడు నాలుగేళ్లుగా గా ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డాక్టర్ గా సంపాదించింది మొత్తం పార్టీ కోసం ఖర్చు పెట్టడమే కాకుండా అప్పులు కూడా చేశారని నియోజకవర్గంలో టాక్ ఎన్నికల్లో మాదిరిగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా తనకే సీట్ ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు డాక్టర్ అరవింద బాబు అయితే చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతలు అరవింద్ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు గతంలో తమ సామాజిక వర్గానికి చెందిన కోడెల ఐదు సార్లు గెలిచాడని ప్యాట్లో గెలవాలంటే తమకు మాత్రమే సాధ్యమని ప్రచారం మొదలుపెట్టారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నల్లపాటి రాము డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు నల్లపాటి రాము కడియాల వెంకటేశ్వరరావు ఒక ఒప్పందానికి వచ్చారట సీటు నీకు రావాలి లేకపోతే నాకు రావాలి బీసీ వర్గానికి చెందిన అరవింద బాబుకు మాత్రం ఇవ్వటానికి వీల్లేదని డిసైడ్ అయ్యారట ఇద్దరూ ఏకమై అరవింద బాబు తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని ఆయన వర్గీయులు వాపోతున్నారట అంతేకాదు ప్యాట్లో అరవిందబాబుకు వ్యతిరేకంగా ఏకంగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతల ఆధ్వర్యంలో సమావేశం కూడా నిర్వహించారు ఇక్కడ సీటు మనకే దక్కాలి ఓడినా గెలిచినా నియోజకవర్గం మన చేతిలోనే ఉండాలి బీసీలకు తావు లేదని ఆ సమావేశంలో తీర్మానించినట్లుగా ప్రచారం జరుగుతోంది వాస్తవానికి కలిసే ఉన్న ఇద్దరు నేతలు బయటకు మాత్రం వేరువేరుగా ఉన్నట్లుగా నటిస్తూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు చంద్రబాబు నర్సరావు పేటకు వచ్చిన సమయంలో నల్లపాటి రాము కడియాల వెంకటేశ్వరరావు వర్గీయులు గొడవ పడ్డట్లుగా నటిస్తూ మీడియాను డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు కొంతకాలం ఇద్దరు నేతలు అరవిందబాబు బాబు చేపట్టిన పార్టీ కార్యక్రమాలకు కూడా వెళ్లలేదు ఇలా ఎప్పటికప్పుడు బీసీ నేత అరవిందబాబును బాబును అవమానిస్తూనే ఉన్నారు ఇప్పుడు సీట్ రాకుండా అడ్డుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇక చంద్రబాబు సామాజిక వర్గ నేతలు చేస్తున్న కుట్రలు చూసి అరవిందబాబు బాబు వర్గీయులు లబోదిబో అంటున్నారట పార్టీ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు కష్టపడుతున్నాను కానీ ఎంత గొడవ చేస్తున్నా అధిష్టానం ఇద్దరు నేతలకు ఎందుకు చెక్ పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట నిజంగా బీసీలకు టీడీపీలో చోట్లేదా ఉంటే తనను రోజూ అవమానించేలా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నల్లపాటి రాము కడియాల వెంకటేశ్వరరావులు మాత్రం ఈసారి సీటు తమదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు చంద్రబాబు ఎప్పట్లా బీసీలను వాడుకుని వదిలేసి సొంత సామాజిక వర్గ నేతలకు నియోజకవర్గాన్ని అప్పచెప్తారా లేక బీసీ నేతకే అవకాశం ఇస్తారో చూడాలి